ವಾಗೀಶಾಧ್ಯಾಸಮನಸಃ ಸರ್ವಾರ್ಥಾನಾಮುಪಕ್ರಮೇ ಯನ್ನತ್ವಾಕೃತಕೃತ್ಯಾಸು ತಂ ನಮಾಮಿ ಗಜಾನನಂ. ಸರಸ್ವತೀ ನಮಸ್ತುಭ್ಯಂ ವರದೇ ಕಾಮರೂಪಿಣಿ ವಿದ್ಯಾರಂಭಂ ಕರಿಷ್ಯಾಮಿ ಸಿದ್ಧಿರ್ಭವತು ಮೇ ಸದಾ. ಪದ್ಮಪತ್ರ ವಿಶಾಲಾಕ್ಷಿ ಪದ್ಮಕೇಸರವರ್ಣಿನಿ ನಿತ್ಯಂ ಪದ್ಮಾಲಯ ದೇವಿ ಸಾಮಾಂ ಪಾತು ಸರಸ್ವತೀ ಭಗವತಿ ಪೂರ್ಣೇಂದು ಬಿಂಬಾನನಾ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ಧಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಗೋಷ್ಪದೀಕೃತವಾರಾಶೀಂ ಮಸಿಕೀಕೃತರಾಕ್ಷಸಾಂ ರಾಮಾಯಣ ಮಹಾಮಾಲಾರತ್ನಂ ವಂದೇ ಅನಿಲಾತ್ಮಜಂ. ಸುಹೃಜ್ಜನಲಂದರಿಗೆ ನಮಸ್ಕಾರಂ. ಆಂಧ್ರದೇಶంలో ರಾಮಾಯಣంలో ಪಿಡಕಲ ಬೇಟ ಅನಿ ఒక నానుడి ఉంది. ఏంటంటే ఒక ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఆ ముఖ్యమైన పని నుంచి పక్కకు తప్పుకుని ఇంకోటి ఏదైనా చిన్న చిన్న పనులను చేయడానికి ఆ అటెన్షన్ డైవర్షన్ లేకపోతే ఫోకస్ తప్పిపోవడం, దీన్ని రామాయణంలో పిడకల వేట అంటూ ఉంటారు. ఈ రామాయణంలో పిడకల వేట అనేది ఎందుకు వచ్చింది అనే దాని మీద టీవీలో ధర్మ సందేహాల్లో చాలాసార్లు అడగడం జరిగింది. చాలామంది సమాధానాలు చెప్పారు. ఇది ఎందుకు వచ్చింది అంటే ఇది రామాయణంలో ఎక్కడైనా ఉందా? రామాయణంలో ఉంది, అయితే వీళ్ళు రాసినట్టుగా పిడకల వేట కాదు. అది దాన్ని ఎవరో కొందరు చమత్కరించి దాని మీద చమత్కారం చేసి ఇలాగ పిడకల వేట అని అన్నారు. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళాక భరతుడిని మేనమామ ఇంట్లో ఉన్నటువంటి భరతుడిని తీసుకొచ్చారు. ఆయన దశరథుడికి అంత్యకార్యాలు చేసి అంత్యక్రియలు చేసి రాముడిని అడవి నుంచి తీసుకొస్తానని చెప్పి అందరినీ తీసుకుని వెళ్ళాడు. మొత్తం సైన్యాన్ని తన మాతలు ముగ్గు అందరినీ 350 మందిని అందులో కౌశల్య సుమిత్ర కైకేయిని కూడా వశిష్ఠుణ్ణి సుమంత్రుణ్ణి అందరి మంత్రుల్ని తీసుకుని దశరథుడి యొక్క శత్రుంజయమని ఏనుగుని తెల్లటి గొడుగుని అన్నీ తీసుకెళ్ళాడు రాముడికి. అక్కడికక్కడే అభిషేకం చేసి ఆయన అక్కడి నుంచి అడవి నుంచి తీసుకొస్తాను అని వెళ్ళినప్పుడు వాళ్ళు గుహుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గంగను దాటించారు. గుహుడు కూడా వచ్చాడు రాముడు వెనక్కి తీసుకురావడానికి. భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజ ఆశ్రమంలో చక్కటి సత్కారం లభించింది. ఆ సత్కారం లభించాక వాళ్ళందరూ కలిసి చిత్రకూటానికి వెళ్ళారు. చిత్రకూటానికి వెళ్ళాక రాముడు, అది పెద్ద అరణ్యం, అది ఆ పర్వతం దగ్గర, ఈ రాముడిని ఎలా పట్టుకోవాలి, అది రాముడు ఎక్కడ ఎక్కడుందో ఆశ్రమం తెలియాలి అని వెతకడం మొదలు పెడుతుంటే వాళ్ళకి పొగలు కనపడ్డాయి. అంటే ఇక్కడ ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉంటాయి, మనుషులు ఉన్నారు, ఇది చిత్రకూటం కాబట్టి ఇక్కడే రామచంద్రుడు ఉంటాడు, మేము వెతుకుతాము అని చెప్పి అరణ్యానికి బయట ఆయన చిత్రంగ బలాలని విడిది చేసి భరతుడు శత్రుఘ్నుడు గుహుడు ముందు పెడుతూ వశిష్ఠుడిని అభ్యర్థిస్తారు. మా తల్లుని తీసుకుని మీరు మెల్లగా రండి అని. కౌశల్య సుమిత్ర వాళ్ళు ముసలి వాళ్ళు అని చేత మెల్లగా వస్తారని చెప్పి వశిష్ఠుడికి అప్పచెప్పి వాళ్ళు బయలుదేరి పెడతారు. బయలుదేరి పెడితే ఆ దారిలో వాళ్ళకి చెట్ల మీద చిహ్నాలు కనపడ్డాయి. మహర్షి రాసింది చిహ్నాలు కనపడ్డాయి. తర్వాత కుశచీరల యొక్క కుశలు అవి కనపడ్డాయి అని రాశారు మహర్షి. తర్వాత ముఖ్యంగా రాసింది ఏంటంటే ఆయన అక్కడ పెద్ద పెద్ద పిడకల పోగులు కనపడ్డాయి అని. ఆ పిడకల పోగుల గురించి రాయవలసిన అవసరం ఉందా మహర్షికి? లేదు, కానీ రాశారు ఎందుకంటే కనపడ్డాయి కాబట్టి. అదే చరిత్ర చారిత్రక గ్రంథమా మా ఎవరైనా పుక్కిటి పురాణమా అంటే పుక్కిటి పురాణాల్లో ఇంత డీటెయిల్ ఉండదు. పిడకలు కనపడ్డాయని అక్కడ రాముడికి రాయవలసిన అవసరం ఏముంది? అడవి, అడవిలో పిడకలు కనపడచ్చు, పేడ కనపడచ్చు, ఏమైనా కనపడచ్చు, జంతువులు కనపడతాయి, ఏమైనా కనపడతాయి, అక్కడ ఋషులు ఉన్నారు కాబట్టి. కానీ మహర్షి ఎంత డీటెయిల్ అంటే కనపడింది ఏది వదలకుండా రాశాడు, అందుకే పిడకలు ఉన్నాయని రాశాడు. సో ఆ పిడకలు కనపడ్డాక భరతుడు వచ్చేసాం, ఇదే రాముడు ఉండే ఇల్లు, రాముడు ఉండే ప్రదేశం, ఆయన ఆశ్రమం ఇక్కడే ఉంటుంది అని నిర్ణయించుకున్నాడు. అందుకని అది రామాయణంలో పిడకల వేట అంటారు. మీరు నమ్మరు, నమ్మాల్సిన అవసరం కూడా లేదు, అందుకే ప్రమాణం చెప్తున్నాను. ఇది అయోధ్యాకాండలో 99వ సర్గలో 6 శ్లోకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది 7వ శ్లోకం. ఈ 7వ శ్లోకంలో పిడకల గురించి రాశాడు వాల్మీకి మహర్షి. అదే రామాయణంలో పిడకల వేటంటారు. దదర్శచ వనే తస్మిన్ మహత సంచయాన్ కృతాన్ మృగాణం మహిషాణాంచ కరీషై శీతకారణాత్. కరీషాలంటే పిడకలు తెలుగులో, కరీషై పిడకలు. ఏమిటి? మహత సంచయాన్ కృతాన్, పెద్ద పెద్దగా చేసినటువంటి పోగులు దేనివి? పిడకలవే. ఎవరు చూశారు?
వాళ్ళ భరతుడు వాళ్ళు అందరూ చూశారు. అంతకుముందు ఆరో శ్లోకం స లక్ష్మణస్య రామస్య దదర్శ ఆశ్రమమీయూష కృతం వృక్షేష్వభిజ్ఞానం కుశచీరే క్వచిత్ క్వచిత్. ఆ దారిలో రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఆ చెట్ల మీద చేసిన గుర్తులు అభి కృతం వృక్షేష్వభిజ్ఞానం కుశచీరే క్వచిత్ క్వచిత్. ఆ కుశచీరలవి అక్కడ చిన్న చిన్న గొడ్డ పీలికలు అవి దర్భలతో చేసిన వాటివి కనపడ్డాయి. ఆ తర్వాత పిడకలు కనపడ్డాయి. ఎలాంటివి? దదర్శి వినయతస్మిన్ మహత సంచయాన్ కృతాన్ మహత పెద్దవి సంచయాన్ పోగు పెట్టినవి మృగాణం మహిషాణాంచ కరీషై శీతకారణ. కరీషాలు అంటే పిడకలు. ఎందుకు పెట్టారు అవి? ఆరడానికి. శీతకారణ ఆరడానికి ఆ పీడ పిడకల కింద అవ్వడానికి చేసినవి కనపడ్డాయి. సో అది పిడకల వేట. అది చూడగానే ఏమన్నారు? గచ్చన్నే మహాబాహు దితిమాన్ భరతస్తదా శత్రుఘ్నం జాబ్రవీ దృష్ట తానామాత్యాశ సర్వశ మన్యే ప్రాప్త స్మతం దేశం భరద్వాజో అయమబ్రవీతి నాతి దివ్రీహి మన్యే అహం నదీ మందాకి నిమిత. మనం అందరం వచ్చేసాము. భరద్వాజ మహర్షి చెప్పినది ఎక్కడుందని చెప్పాడు ఆ ప్రదేశానికి వచ్చేసాం. ఇక్కడి నుంచి ఎంతో దూరం ఉందని నేను అనుకోను అన్నాడు. ఉచ్చేర్ బద్ధాని చీరాణి లక్ష్మణేన భవేదయం అభిజ్ఞాన కృత పంధ వికాలే గంతుమిచ్చత. ఇవి లక్ష్మణుడు కట్టినటువంటి ఆ చీరలు అవి కట్టిన ప్రదేశాలు అవి కనపడుతున్నాయి అని చెప్పి దగ్గరికి వచ్చేసాము అని చెప్పి భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళందరూ గూడు అనుకున్నారు. సో అక్కడ పిడకల పోగలు కనబడ్డాయి కాబట్టి వాళ్ళు మీకు ఉన్నాయని రాశాడు. ఆయన వాటి కోసం వేటాడారని రాయలేదు. వాళ్ళు వెతుకుతున్నది శ్రీరామచంద్రుడి కోసం. ఆ శ్రీరామచంద్రుడి కోసం కనపబెడుతూ ఉంటే మధ్యలో పిడకలు కనపడ్డాయి. కరీషై శీతకారణాత్ మీరు కూడా చూసుకోవచ్చు. 99వ సర్కిల్ ఉంది, అయోధ్యకాండలో ఉంది. వాళ్ళకు గీతా ప్రెస్ వాళ్ళు చాలా ఎకనామికల్గా ప్రింట్ వేసి అమ్ముతున్నారు. మీరు చూడగలరు ఇది పిడకలకి. అంతేగాని ఇంకోటేదో 100 కారణాలు చెప్తారు. పిడకల వేట మీద ఉన్నది నిజం ఇది. వాల్మీకి మహర్షి పిడకలు ఉన్నాయని రాశాడు రాముడి యొక్క ఆశ్రమం దగ్గర చిత్రకూట పర్వతం దగ్గర అయోధ్యకాండలో ఉంది. ఇది మీ అందరికీ తెలియజేద్దామని మీ దగ్గర ముందుకు వచ్చాను. మన్నించగలరు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షది పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయ పుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అదనా సదనా సంతు జీవంతి శరదాం శతం శుభం భూయాత్.